हाय नमस्ते वेलकम टू माय चैनल वसुमती व्लॉग्स नेन मीकु इवाल स्टफ्ड मिर्ची ना स्टाइल चेयटम चूपिस्तानु मीतो मात्लाडुतू चूपिद्दाम अनुकुंटुन्नानु अन्नी इंग्रीडियंट्स अन्नी इक्कडे पेट्टेसुकुन्नानु मामूलुगा येल्लो मिर्ची तो चेस्तारु कदंडी नेनु ग्रीन मिर्ची तो चेस्तुन्ना ओकसारि येल्लो मिर्ची दोरकलेदु सरे चूद्दाम ग्रीन मिर्ची तो एला उंटदनि चेसानु येल्लो मिर्ची अवसरं ले मनं वेसुकुने मिर्ची बज्जी उंदि कदा ई सैज मन वेपु बागा दोरुकुतदि येल्लो मिर्ची तक अदे लाइट ग्रीन मिर्ची सो दी तो इवा डिन्नर लंच इदे सॉरी डिन्नर का लंच इदे इंका चाल रोज तरह दुरिकिनाई सर अनेसी एक्चुअल गुरुगार चेप्तार मनशांति मंच आलोचन तो चेयाली अतर ఎందుకంటే అంటే వంట చేసిన వాళ్ళ వైబ్రేషన్స్ తిన్న వాళ్ళ మీద పడతదంట మేము గురుగారు ఎవరిళ్ళల్లోన ఎప్పుడైనా తినకపోతే చెప్తారు వైబ్రేషన్ బాగలేదు వంట చేసేటప్పుడు ఇలాగని చెప్తారంట చాలా సార్లు గురుగారు చెప్పేవాళ్ళు తినేటప్పుడు మంచి స్మరణ చేసుకోనే చేసుకోవాలి ఆరోగ్యం సగం ఆరోగ్యం ఆడవాళ్ళు తిట్టుకుంటూ గొడవలు వాళ్ళను వీళ్ళను గొనుక్కుంటూ ఇలా చేయకూడదని చెప్తారు सो नेनु मीकु आ मेसेज इद्दामनि आ पॉइंट चेप्पानु इंकोटि अंडि मा इंट्लो उंडदा इद्दरु तिंडि दोंगलु उन्नारु तेलुसा एंटि तिंडि दोंगलु अंटे बबुल गम दोंगलु मा आयन उंडदा बबुल गम्स तेच्चि वाळ्ळकि इस्ताडु ना चिन्नप्पटि नुंडि बबुल गम्स अंटे चाला पिच्चि ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి తెలియదు మీకు అంటే తిండి పిచ్చి వాళ్ళకంత బబుల్ గమ్ పిచ్చి ఎక్కువ ఉంటదండి ఎప్పుడు ఏదో ఒకటి తినాలనే వాళ్ళకి అది సరే ఈ మాయన తెచ్చినప్పుడంతా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నాది కూడా తినేస్తారు అన్నమాట ఎక్కడైనా పెట్టు దొంగలు తిందామని ఒక వారం రోజుల తర్వాత తీసేసరికి ఏముంది తినేసింటారు ఈ దొంగలు వాళ్ళ చాక్లెట్ మాత్రం నేను ఎక్కడ తింటాను అని పేర్లు వేసుకొని దాచిపెట్టుకొని పోతారు మా ఇంట్లో ఇలా గొడవలు ఉంటాయి చూడండి అదన్నమాట ఇదిగోండి నేను స్టఫ్ చేస్తున్నాను ఆల్్రెడీ ఎండుకొబ్బరి అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నా మిగిలిన ఇంగ్రీడియన్స్ అన్ని నా దగ్గర ఇంట్లోనే ఉంటాయి అన్నమాట దానికంటే సెపరేట్ గా నేనేమి చేసుకోను ఎందుకంటే అవన్నీ దీని కోసం పొడి కొట్టుకున్నాను అనుకోండి అది వాసన వస్తాదేమో అని నాకు భయం ఇప్పుడు దాని ఎండుకొబ్బరిలోనే పుట్నాల పొడి వేస్తున్నా అదే పప్పుల పొడి అంటాం మేము చప్ప పప్పుల పొడి కొందరు పుట్నాల పొడి అంటారు అది ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటది ఎందుకంటే ఆవగాయలు అది వేసుకొని తింటుంటారన్నమాట పిల్లలు అది తర్వాత ధనియాల్ జీరా పౌడర్ వేస్తున్నా చూడండి జీరా పౌడర్ కూడా ఇంట్లో మజ్జిగ చేసుకొని తాగటానికి మా ఆయన చాటులో జీరా పౌడర్ లేనిది ఏ చాటు తినరు మిర్చి బజ్జి కూడా మళ్ళీ పైన జీలకర్ర పొడి చల్లుకుంటారు కట్ చేసుకున్నాక ప్రతి దానికి జీరా పౌడర్ ఆయనకు ఉండాలి ఇంకా ఉప్పు వేస్తున్నాను అన్ని అప్పటికప్పుడు కలిపేసుకుంటున్నా చూడండి నేనేమి మిక్సీకి పట్టుకోవట్లేదు నాకు అవి అన్ని రెడీగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఉప్పేసేసాను నెక్స్ట్ ధనియాల పొడి ఈ ధనియాల పొడి నాకు బాగా హైదరాబాద్ వాళ్ళతోటి అలవాటుంది అన్ని కూరల్లో ధనియాల పొడి వేసే హ్యాబిట్ సో ఇంకా నేను ఇదివరకు మిక్సీకి వేయించి పెట్టుకునేదాన్ని రేట్ ఎక్కువ అనేసి ఇప్పుడు జీరా పౌడర్ ధనియా పౌడర్ రెడీమేడ్ గా కొనేసుకుంటాను ఇంకా ఆ స్టేజ్ దాటిపోయినాను అన్నమాట యాక్చువల్గా నేను వెల్లుల్లి కారం చేస్తాను అది కూడా కలుపుతానండి కొబ్బరి బదులు ఆ వెల్లుల్లి కారం అయిపోయింది అందుకని నేను కలపలేదు అది చేయాలంటే ఇన్ని వెల్లుల్లి ఒలుచుకోవాలి సో నేను అందుకనేసి ఇంకా అది లేకుండా కొబ్బరి వేయించుకొని మిక్సీకి వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని నేను దాంట్లో స్టఫ్ చేసేస్తాను అన్ని ముందే స్టఫ్ చేసి పెట్టేసుకొని మీకు ఉడికి మగ్గించేది చూపిస్తాను ఇది యాక్చువల్ గా నేను అందరివి కలిపి ఓన్ ఐడియాతో చేసుకుంటున్నానండి నాది మాత్రమే కాదు అంటే అమ్మది కొంచెం ఇంకొకళ్ళది కొంచెం అందరి ఐడియాలు కలిపితే ఫైనల్ గా నాకు ఈ ఐడియా వచ్చిందన్నమాట ఇంకోటి ఇది చేసుకుంటే మేము ఇంకేం కూరలు చేసుకోమండి యాక్చువల్ గా
పిండి మంటిచ్చేసాను అది వేడి కొంచెం నూనె వేయండి నూనె వేసేసుకొని స్టఫ్ చేయాలి ఏంటంటే ఇంకా నేను ఇది చేస్తే ఇంకేం చేయనండి అన్నం చేసేసాను అన్నం అయిపోయింది ఇదిగోండి అన్నం చేసేసాను అన్నం అయిపోయింది ఇంకా ఇదే మిర్చి అందరూ తినేస్తారు ఇంట్లో పప్పు ఏమీ ఉండదండి ఒకటి చేస్తే ఒకటి ఉండదు మా ఇంట్లో ఇదిగోండి అన్ని చేస్తా ఉన్నా ఒక రకంతోనే తింటామండి ఎందుకంటే నాలుగు రకాలు చేసుకొని తినేది ఏమీ ఉండదు మా ఇంటికి ఎవరన్నా వస్తే తప్పితే రోజు అయితే ఒక రకమే ఒక్కరోజు అసలు పచ్చడితోనే తినేస్తాం నన్ను అందరూ ఓపిక ఎక్కువ అంటారు కానీ నా గురించి ఎవరికి తెలియదు ఎలా వాటం పడితే అలా పని చేసేస్తా అందరి ఇళ్ళల్లో అలా జరగదు సో నాకు వేరే ఎక్స్ట్రా పనులు చేసుకోవడానికి వీలు అవుతుంటుంది ఇంకా మా వారు కూడా ఏం పట్టించుకోరు ఎలా చేస్తాలా ఉంటారు ఏం చెప్పారా అనరు సో అందువల్ల నేను అందరికి ఎక్కువ ఒప్పుకున్నది అలాగా అంటే సిస్టమేటిక్గా అంత వెళ్ళాలి లైఫ్ అనేది ఉండదండి నాకు మొత్తం ఫుల్ ఇండివిజువల్ లైఫ్ అంటే ఫ్రీడమ్ లైఫ్ అనమాట నాకు ఇదే చాలు భగవంతుడు ఇచ్చిన డబ్బు కంటే కూడా నాకు ఇదే ఎక్కువ ఆనందం అండి ఇంతకంటే ఏం కావాలి హస్బెండ్కి భయపడుతూ ఉండటాలు ఇలాంటివన్నీ ఏముండదు ఫ్రీగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తాం కనుక బాగా వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు మనము మనకు కావాల్సినట్టు లైఫ్ సెట్ చేసుకోవాలి అంటే ప్రపంచంలో అందరు బతికినట్టు మనం బతకాలి అని నేను అనుకోను అందరితో ఎందుకు మనకు కొందరికి పని చేయడం ఎక్కువ ఇష్టము కొందరికి అసలు పని చేయకుండా ఇష్టము సో అప్పుడు ఎవరిష్టం చేసే వాళ్ళలాగా మనం చేయాలని లేదు మనలాగా పని చేయకుండా వాళ్ళు ఉండాలని లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే అన్ని మగ్గిచ్చేసేయాలి చూడండి ఇలా పెట్టి మూత పెట్టి సిమ్లో మగ్గిచ్చాలి ఇది ఉండేదాన్ని అన్నంలోనే కాదు మనకు దీంట్లో కూడా తినచ్చు మరమరాలు పెట్టుకొని ఉట్టిగా హాయిగా చక్కగా మిర్చి మిగిలిందనుకోండి ఒకటో రెండో నేను అలా తినేస్తుంటాను మరమరాలు పెట్టేసుకొని ఇది కొరుకుతూ తినేస్తాను మిగిలితే ఏం మిగలదు అనుకోండి ఉట్టిగా ఇదే చేస్తే కదా ఈజీగా సరిపోతుంది మిగలేదు సమస్య ఉండదు ఇంట్లో అది మూత పెట్టేస్తాను ఇలాంటివన్నీ నేను ఏఎంసీలోనే చేస్తానండి అడుగు అంటుంది నాకు రాదు నాన్ స్టిక్ ఇష్టం ఉండదు నాన్ స్టిక్ కూడా క్యాన్సర్కు అంటే మంచి క్వాలిటీ వాడాలంటారు అది దానికి లేయర్ పోయిందనుకోండి వాడకూడదంట సో అందుకని నాకు తెలిసినందుకు అది వాడడం ఇష్టం ఉండదు ఇది కొంచెం నియర్లీ నాన్ స్టిక్ లాగే మనకు యూజ్ అవుతుంది అందుకని ఇదే వాడతాను ఎక్కువ నేను సరే మూత పెట్టేశాను 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది మీకు జోక్ చెప్పాలండి మా పాప చెప్తా ఉంది దేంట్లో ఆమె చదివింది అదే పిల్లలు ఇన్స్టాగ్రామ్లో అది చూస్తుంటారు కదా చెప్తుంది అమ్మా ఎవరో ఉండలేదా నార్త్ వాళ్ళను మనిషి అనేవాడు ఎవరైనా సరే నిజంగా మనిషి అనుకోవాలంటే సౌత్లో విస్తరాకులో అన్నము సాంబార్ రసం వేసుకొని తింటారు చిన్న పిల్లలతో సహా పడిపోకుండా అప్పుడు తిన్నోడు నిజమైన మనిషి అంట అండి మా పాప చెప్పి జోక్ చెప్పి నవ్వుతుంది నిజంగా అంతే కదండి విస్తరాకులో రసం వేసుకొని దాన్ని కలుపుకుంటూ ఉన్నా మళ్ళీ అన్నాడంట ఒక్క చుక్క కింద పడకుండా చిన్నపిల్లలతో సహా తింటారా అది నిజమైన మనిషి తిండి తినడం అంట తిని చూపించని మనం ఎంత నిజంగా రసమన్నము ఎంత కాన్సన్ట్రేషన్ గా తింటామండి అది మా పాప చెప్పాక అవును కరెక్ట్ చాలా టఫ్ అది అని చెప్పి చెప్పాను సరే నాకు జోక్ గుర్తొచ్చింది వంట చేస్తూ మీతో చెప్తాము అనేసి ఇంకొంచెం మగ్గాలు చూడండి ఇలా మధ్యలో ఇలా కలిపేస్తా ఉంటే బాగా ఉంటుంది ఏంటంటే ఈవెన్గా అవుతుంది ఇది కొంచెం కూడా లేట్ చేశారనుకోండి తొక్క ఊడొచ్చేస్తుంది లైట్ లేయర్ ఫస్ట్ లేయర్ ఊడొచ్చేస్తుంది సో చూసుకోండి దీని కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకోండి ఇంకా కావాలి ఇది అయ్యాక నేను చూపిస్తాను
ఇదిగోండి కలర్ చేంజ్ అయ్యింది చూడండి కొంచెం సో కలర్ చేంజ్ అయ్యింది గనుక ఇంకా మనం చూసుకో ఇదిగోండి ఇలా ఇలా అనుకోవటం వల్ల అది కలర్ చేంజ్ అవుతుంది ఎక్కువసేపు ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ లేయర్ ఉండలేదా తోలు అయిపోతుంది అంటే థిక్నెస్ ఉండదు లేయర్ ఊడొచ్చేస్తుంది టేస్ట్ రాదన్నమాట ఇప్పుడు నేను ఇంకా ఈ ఎక్స్ట్రా పొడి ఏదైతే ఉందో ఇది కూడా అంతా వేసేస్తాను ఎందుకంటే ఇది ఎక్స్ట్రా కావాలి ఇంట్లో అందరికి అందుకే కొంచెం నేను ఆయిల్ ఎక్కువ ఉన్నా తీసేయను అది వేసేసి ఆఫ్ చేసేస్తా అందరూ ఆ పొడి కోసము గొడవ నాకు నాకు అనేసి ఇంట్లో నూనెలో పట్టేస్తుంది కదా టేస్ట్ బాగుంటుంది ఒకవేళ కూర అన్నంలో తినకపోయినా పెరగన్నంలో కూడా బాగుంటుంది పొడి పడేయనమాట ఇది ఇది యాక్చువల్ గా నేను ఏది కరెక్ట్ గా వండేస్తానండి ఏవి ఎక్కువ మిగలవు వండినవి తినటం ఖాళీ చేయటము అది కరెక్ట్ పద్ధతి కాదు అంటారు మిగలాలి అని నా దృష్టిలో మిగలకూడదు అనేది నా అభిప్రాయం క్లీన్ చేసాలి నీట్ గా మళ్ళీ నెక్స్ట్ డేకు దాన్ని తినడం ఎందుకు మిగిలించుకోవటం ఎందుకు యాక్చువల్ గా అమ్మకు అత్తమ్మకు ఇద్దరికి కూడా అంత కరెక్ట్ గా వంటలు చేయటం రాదు రియల్ గా చెప్పాలంటే ట్రైనింగ్ అయితే ఎక్కడైతే అమ్మ లేదా అత్తమ్మనే కదా వాళ్ళిద్దరికి ఎక్కువ వండే వస్తాయి అంటే పడేయరు ఎక్కువ వండుతారు రిపీట్ చేస్తారు బట్ ఇది మా నానమ్మ జీన్స్ అండి మా నానమ్మ దగ్గర ఉంది కరెక్ట్ గా వండుతుంది అంటే అమ్మ చెప్పేది నాలో ఎక్కువ ఆమె లక్షణాలు ఉన్నాయని చెప్తుంది అస్తమానం పొయ్యి మీద ఏమన్నా పడితే సెకండ్ సెకండ్ కు తుడవటము ఇవన్నీ ఆమె లక్షణాలు అంటే కొన్ని జీన్స్ వస్తాయి అంటారు చూడండి నాకు కరెక్ట్ గా వండే జీన్స్ చాలా మంది అది తప్పుగా అనుకోవచ్చు నేనేం చేయను పడేయలేను ఎవరికి తక్కువ అవ్వదు కానీ కరెక్ట్ గా ఉండదు ఇదిగోండి అయిపోయింది మూత పెట్టేస్తున్నా పోయి కట్టేస్తా ఇదండి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నేను ఏదైనా మీకు తప్పుగా మాట్లాడినాను అనిపిస్తే క్షమించండి బాయ్ సీ యూ